ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లున్నదంటే, ఎలక్షన్ వస్తే 19లో ఏ విధంగా చంద్రబాబును ఓడించారో ఈ టూరి ఈ పథకాల వల్ల తెలుగుదేశం పార్టీ సమాధి అయిపోతుందని భయపడిపోయి ఈరోజు ఢిల్లీకి పోయినాడు. దేనికి పోయినాడో మీకు తెలుసు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు అతను. కులం పైన మతం రెచ్చగొట్టి ఓటు అడిగే స్వభావం తప్ప నేను ఎస్సీగా పుడతానని, ఎవరైనా ఎస్సీగా పుడతానని మాట్లాడినప్పుడు ఎస్సీ మొత్తం టోటల్గా వ్యతిరేకలు అయిపోయినారు. బీసీలు బీసీలు అని కాటు వదిలినాడు. ఆ బీసీలకి నవరత్న ఏమి చేయలేదని దృక్పథంతో ఈరోజు బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్క వచ్చారు. ఇవే చంద్రబాబుని మీ ద్వారా నేను గట్టిగా మందలిచ్చారు కదా, గట్టిగా అడుగుతున్నాను. మన యొక్క ప్రత్యేక హోదా అడిగేదానికి పోలా, మనతో కలిసి మన రాష్ట్ర అభివృద్ధి కావాలని పోలా. అయ్యా, ఒకప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా నేను మన మోడీ గారిని నర్రూప రాక్షసుడన్నాను. మళ్ళీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ నేను కలిసినా, మళ్ళీ నా బుద్ధి జ్ఞానం మీతో కూడా కలిస్తే మళ్ళీ పదవులు ఏమో రాదేమో, నన్ను ప్రజలు వ్యతిరేకిస్తారేమని దృక్పథంతో మళ్ళీ మీతో కూడా వ్యతిరేకించినా, మళ్ళీ ఇప్పుడు మోడీకి మించిన మేధావి ఎవరు లేదని పడి మోడీ కాళ్ళు పట్టుకునేదానికి వచ్చిన నన్ను రక్షించండి, నా పైన కేసులు లేదని ఇన్ని రోజులు నీ మచ్చలేని నాయకుడు అని చెప్పిన ఈరోజు ఒళ్ళంతా మచ్చ కాదు కానీ నా యొక్క అవినీతిని ముందు బయటపెట్టినాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే నేను మేనేజ్ చేసుకుంటా. రామోజీరావు నా మంచే, రాధాకృష్ణ నా మంచే, మన టీవీ 5 నా మంచే, మా కుల పెద్దలతోనే ఉన్నాను. మా కుల పెద్దలు కూడా కేవలం ఆ పేపర్ పెట్టింది మా కోసం పెట్టినారు. మా కుల పెద్దలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. ఆ పేపర్ నన్నే సపోర్ట్ చేస్తున్నది. దయచేసి ఈ తూరి నన్ను కాపాడండి. నా కేసులతో నా కేసులు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు. హలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే స్పీచ్ చేయమని తీసుకువచ్చారు. మన అమరావతిలో ఇల్లు లేకుండా చేస్తే అప్పటికి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఒక సిట్టు భూమి ఇస్తే అది శ్మశానానికి అని కూడా అడిగిన, కానీ ప్రజలు మా ఇల్లు లేదనే ఆలోచనతో 50 మందికి ఇల్లు కూడా ఇచ్చేస్తారు. నేను బతికింది కూడా కృషిలోనే అన్ని మర్చిపోయినాను. దయచేసి అప్పుడు ఒకటే కాక అంటే చేస్తారు మన అందరూ ఒకటే తప్ప జగన్మోహన్ రెడ్డి ఖాళీ ప్రజలందరూ ఎన్టీ రామారావు కోసం తెలుగుదేశం తీసుకొస్తే అప్పుడు కాంగ్రెస్